హలో అండి, ఈ ఎండాకాలం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే స్నాక్స్ కానీ మనం ఏమైనా తినాలి అనిపించినప్పుడు చుక్క నూనె లేకుండా పప్పులు నానబెట్టకుండా పిండి పులావు పెట్టకుండా ఈజీగా చేసుకునే అద్భుతమైన రెసిపీ. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను తీసుకుంటుంది ఓట్స్. మీరు ఇక్కడ ఓట్స్ లేవు అనుకుంటే తప్పకుండా మీరు బొంబాయి రవ్వ వాడుకోవచ్చు. అయితే ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు దంపుడు అటుకులు అండి. చూడండి, తెల్ల అటుకులు కాదు, దంపుడు అటుకులు. అలాగే దీంట్లో అరకప్పు పెరుగు, అలాగే ఒక సరిపడ ఉప్పు వేసుకొని పెరుగంతా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తగినంత నీరు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పైకి తేలుతున్నట్టు ఉంటే ఒక 5 నిమిషాలకి నీరన్నీ పీల్చేసుకుంటూ ఉంటుంది. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మనకి నానబెట్టుకున్నది చక్కగా నీరంతా పీల్చి చక్కగా ఉంది. అయితే మీరు ఇక్కడే మ్యాష్ చేసుకోవచ్చు, లేదు అంటే గ్రైండర్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు. వాటర్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దోశ పెనంని వేడి చేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని ఇక్కడే చూసుకోండి. ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయ సన్నగా తరిగినవి 1 టేబుల్ స్పూన్, అలాగే అల్లం ముక్కలు తరిగినవి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 పెద్దది మొత్తం సన్నగా తరిగి ఇందులో వేసుకోవచ్చు. మాకు ఇష్టం లేదు అనుకుంటే సింపుల్గా ప్లెయిన్ దోశ అయినా వేసుకోవచ్చు. వీటిని ఇంకా కొంచెం గట్టిగా పిండిలాగా చేసుకొని బోండాలాగా వేసుకోవచ్చు. మన ఇష్టమైన టేస్ట్ బట్టి మనం ఈ రెసిపీని యూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ ఘీ కానీ నేను యూస్ చేయట్లేదండి. సింపుల్గా తవాని ముందే నెయ్యితో శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ నీళ్లు చల్లి పెట్టుకున్నాను. దాని మీద పల్చగా ఇలా వేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దయ ఉంచి ఓట్స్ వాడినప్పుడు మూత పెట్టొద్దు. మూత పెడితే ఏంటంటే ఓట్స్ బంకగా ఉంటుంది కాబట్టి క్రిస్ప్ అనేది అవ్వకుండా ఇంకా మెత్త శుద్ధలాగా అవుతుంది. కాబట్టి మూత పెట్టకుండా అలాగే వదిలేసేయండి. చక్కగా ఒక సైడ్ క్రిస్పీ అవ్వగానే దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇంకొక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చక్కగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలా ప్లేట్లో వేసిస్తే సూపర్గా లాగిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ హడావిడిలో ఉన్నప్పుడు కానీ ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటే చాలా బాగుంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓట్స్ దోశ తినేవారికి తప్పకుండా ఒక ఇన్స్ట్రక్షన్ అండి, ఏంటంటే ఇవి 2 కన్నా 3 కన్నా ఎక్కువ తినకూడదు. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినేటప్పుడు కూడా చూసి తింటే చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.